పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు పి రాము, సిపిఎం నాయకులు ఎం వి రమణ, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు జి సూరిబాబు, రామచంద్రాపురం లారీ యూనియన్ అధ్యక్షులు చక్రవర్తులు మాట్లాడుతూ 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ ధరలు ఏకంగా 79%, డీజిల్ ధరలు 101% పెరిగాయని అన్నారు. వంట గ్యాస్ ధర ఒక్క ఏడాదిలో 300 రూపాయలకు పైగా పెరిగిందని, పెట్రో పన్నులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజాందోళన అవసరం కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎస్ శారదాదేవి, ప్రేమానందం, భగవాన్, గోవింద్, సిపిఎం నాయకులు పి సత్యవతి, కె సత్యబాబు, కె వెంకటేశ్వరరావు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు బి సిద్ధు, జి కుమారి, పుల్లయ్య కాపు, లారీ యూనియన్ నాయకులు టి శ్రీనివాస్, బి వెంకటేశ్వరరావు, వి అన్నవరం, ఎం చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ జిఎస్టీలోకి తీసుకురావాలని, అలాగే నిత్యావసర వస్తువుల ధర విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉంటే ఇక్కడేమో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి అంతం ఎప్పుడనేది ఎవరికి అర్థం కావట్లేదు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఆలోచించి ఈ ఎన్నికలు వచ్చే త్వరలో వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ అధిక ధరలు అంటే 4 సంవత్సరాల్లో రెట్టింపు అయిపోయింది. ప్రతి ధరలు కూడా నిత్యావసర వస్తువుల ధరలు అలాగున్నాయి, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు అలాగున్నాయి, గ్యాస్ ధరలు విపరీతమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్కనే మల్టీనేషనల్ కంపెనీలకు రాయితీలు ఇస్తున్నటువంటి కేంద్ర గవర్నమెంటు అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేయట్లేదు. దీన్ని పెట్రోల్ డీజిల్ని డీజిల్ జిఎస్టీలో తీసుకురావాలని, నిత్యావసర వస్తువులు అదుపులో చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడుతూ ఉంది దీన్ని నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టకుండా, దీన్ని దాడి చేయకుండా బ్లాక్ మార్కెట్లోకి పెట్టేసి రేట్లు ఇచ్చేంత విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు 80 రూపాయలు అమ్ముతూ ఉన్నారు ఉల్లిపాయలు కేజీ, అంటే చాలా దారుణం. ఒక టమాటా 80 రూపాయలు అమ్ముతూ ఉన్నారు కేజీ, అంటే ఎంత దారుణమైన పరిస్థితి ప్రజలకు వచ్చిందో ఒకసారి మనంతా అర్థం చేసుకోవాలి. నా పేరు గద్దర్ సూరిబాబు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. నేను రామచంద్రపురం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద, పెట్రోల్ మీద, గ్యాస్ మీద ఉన్న పన్నులు తగ్గించి క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ స్థాయిలో 65 రూపాయలు ఉన్నప్పుడు మన దగ్గర 109 రూపాయలు ఈరోజు రేటు ఉండటం చాలా అసహ్యకరమైన, అందరూ అన్ని దేశాలు నవ్వుతున్న సందర్భంగా ఉంది. అన్ని దేశాలు భారతదేశానికి చూసి నవ్వుతున్నాయి. డీజిల్ ఈ రేటు ఉంది, మన దగ్గర కొన్న శ్రీలంకలో కూడా ఈరోజు 48 రూపాయలకు అమ్ముతున్నారు. అక్కడ మన భారతదేశం దగ్గర కొన్న డీజిల్ అయితే ఏదైతే, ఇవన్నీ కూడా చూసి మన రవాణా రంగం మీద ప్లస్ ప్రజల మీద చాలా బాధాకరమైన ఇబ్బందులు. రేట్లు నిత్యావసర వస్తువులు పెరిగినాయి కాబట్టి డీజిల్ మీద అన్నీ ఆధారపడి ఉంటాయి కాబట్టి డీజిల్, పెట్రోల్, గ్యాస్ రేట్లు అన్నీ తగ్గించాలని కోరుతూ ప్రభుత్వానికి అసలు ప్రజల పట్ల బాధ్యత లేకుండా విపరీతమైన ధరలు అన్ని రంగాల్లోనూ పెంచుతూ ఉన్నారు. ఇది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు బంధువులు చేసినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఈ ప్రభుత్వానికి ఏ పద్ధతుల్లో చెప్తే బుద్ధి వస్తుందో ఆ పద్ధతుల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ అటువైపు ఆలోచించాలిగా. అలాగే వామపక్షాలతో కలిసి ప్రజలందరూ ముందుకు నడవడం ద్వారా మాత్రం ఈ ప్రభుత్వానికి బుద్ధి వద్దని తెలియజేస్తూ సిపిఐ పెద్దిరెడ్డి రాము. ఈ సంవత్సర కాలంలోనే 36 రూపాయలు పెట్రోల్ మీద, 26 రూపాయలు డీజిల్ మీద పెరిగినటువంటి పరిస్థితి, అత్యధికంగా భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి పెట్రోల్ డీజిల్ మీద వేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువులకు ధరలు కూడా పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం వల్ల ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా, ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలి, అదేవిధంగా గ్యాస్ బండ ధరలు కూడా తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరున్నాయని తెలియజేస్తున్నాం. ఎంవి రమణ, సిపిఎం పార్టీ.